नमस्ते अंडी, वेलकम टू मई चैनल शोभा किचन एंड टेलरिंग अंडी। सिंपल गा कोट एला कुट्टुकोवालो चूपिस्तानंडी, इला सिंपल गा चूपिस्तानु। दीनिकन्ना मुंदु वीडियोलो टाप पेट्टानंडी, अंतकन्ना मुंदु वीडियोलो लेयर्स कट पेट्टानंडी। इस कट ई मूडु ओक सेट चेसी पेट्टानु नेनु, अदि कूडा फोटो पेट्टानु चिवर्लो, अदि कूडा चूडंडी। इप्पुडु नेनु मीटर क्लाथ तीसुकुन्नानंडी ई कोट की। ఇలా రెండు మడతలుగా వేసేసుకోవాలి, ఈ రెండు మడతలు ఇంకొక మడత వేసేసుకుంటే ఇది నాలుగు మడతలు వచ్చేస్తుందండి. మన ఫ్రంట్కు రెండు మడతల, బ్యాక్కు రెండు మడతలు వస్తుందన్నమాట. ఇది మనము పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలండి. నేను పొడవు 20 తీసేసుకుంటున్నానండి. పొడవు 19 అయితే సరిపోతుందండి, కానీ మా కుట్లల్లో ఒక ఇంచు పోతుంది కదండి కింద పైన కనుక్కొని, అందుకనే నేను 20 ఇంటికి మార్క్ చేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసేసుకోండి. మన చుట్టుకొలత వచ్చేసి మా పాపది 19 అండి, 9:30కి మార్క్ చేసుకోవాలి. కానీ కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటున్నాను, 10 తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7 తీసుకుంటున్నానండి, 7 ఇంటికి మార్క్ చేసేసుకోవాలి. మామూలుగా టాప్కి అయితే 6 తీసుకుంటానండి, ఇప్పుడైతే 7 తీసుకున్నాను. ఆంఫోల్ వచ్చేసి నేను 7.5 తీసుకుంటానండి, కానీ ఇప్పుడు కోట్ కాబట్టి నేను 8 తీసుకున్నానండి, 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాను. మనము ఈ కొలతలకి మనము ఇలా డబ్బాల లైన్ గీసేసుకోవాలండి. డబ్బాల లైన్ గీసేసుకున్న తర్వాత మనం క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. క్రాస్గా అంటే ఒక్కొక్కరు ఎంత అనుకుంటారండి. ఇలా మనం 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని మూల దగ్గర ఇలా క్రాస్గా వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా లైన్ గీయండి. మనం టేపు మనము పెట్టుకొని మన హోల్ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి సకానికి మనం ఒక మార్క్ పెట్టాలండి. నేను 8 తీసుకున్నాను, 4 ఇంటికి మార్క్ చేసేసుకోవాలి. ఇలా ఆ హోల్ దగ్గర 4 ఇంటికి మార్క్ చేసేసుకొని మనం కొద్దిగా క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా కొద్దిగా క్రాస్గా లైన్ గీయండి. మన హోల్ ఎంత పెట్టుకున్నా దానికి సకానికి ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. ఇప్పుడు నెక్కు ఇది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అండి, ఈ గీత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్. అది నెక్ వచ్చేసి నేను 3 తీసుకుంటున్నానండి, ఇలా 3 ఇంటికి మార్క్ చేసుకుంటున్నాను. మనం కిందకు వచ్చేసి ఇది ఫ్రంట్ అండి, ఫ్రంట్ నెక్ ఇది 5 తీసుకుంటున్నాను. ఇది కూడా మనం ఒక డబ్బాలా లైన్ గీసేసుకొని క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. ఇది ఫ్రంట్ నెక్ అండి, మనకు బ్యాక్ నెక్ ఇంత అవసరం ఉండదండి. మనం బ్యాక్ నెక్ వచ్చేసి చిన్నగా తీసుకోవాలండి, 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటున్నానండి. ఇలా 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకోవాలి. ఈ టాప్ మనం చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అండి, మనం షార్ట్ కూడా కుట్టుకోవచ్చు. నేనైతే పొడవుగా కుట్టేశాను. ఇది వచ్చేసి మనం కిందకి నెక్ ఉంటుంది కదండి, ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర నుంచి ఇలా కొద్దిగా క్రాస్గా లైన్ తీసేసుకోవాలండి. మనకు ఓపెన్ ఎంత కావాలనుకుంటే చూసుకొని మనం అంత తీసేసుకోవాలండి. నేను కొంచెమే కావాలనుకొని ఇలా ఇలా లైన్లా గీసేసానండి. వీడియోలో చూపించినట్టుగా మీ కొంచెం మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు అండి. ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. గీసేసుకొని మనము ఇది వచ్చేసి లూజ్ అండి, ఇది వచ్చేసి మనకు లూజు. ఇక్కడ నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది మనమే కట్ చేసేసుకుందామండి. నేను లేయర్స్ కట్ కుట్టాను కదండి, అది చీరతో కుట్టానండి. చీర మొత్తము లేయర్స్ కట్కే పట్టిందండి. దాంట్లో వెళ్ళిన బ్లౌజు నేను ఇలా టాప్లా కుడుతున్నానండి, బాగా సెట్ అవుతుందండి. టాప్కి వచ్చేసి నేను వేరే క్లాత్ కుట్టానండి, కందులో వెళ్ళిన బ్లౌజు ఇలా కోట్లా కుడుతున్నాను. చూసారు కదండి, మనము ఇది ఒకటి తీసేసుకోవాలండి. ఒక పీస్ తీసేసుకుంటే మనకు అది బ్యాక్ సైడ్ వస్తుంది. నెక్ చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇలా మనం క్రాస్గా లైన్ గీసింది. ఇది ఫ్రంట్ భాగం అన్నమాట, ఇది ఫ్రంట్ది, అది బ్యాక్ది. ఇలా ఒక లేయర్ తీసేసుకున్న తర్వాత ఇంకొక లేయర్కి మనం ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలండి. ఒక లేయర్కే గీసేసుకోవాలండి, ఇలా క్రాస్గా లైన్ గీసేసుకోవాలి. క్రాస్గా లైన్ గీసేసుకొని మనము నెక్ కట్ చేసేసుకుందామండి. మనకు ఇలా బ్యాక్ సైడు మనకి ఇలా వస్తుందండి, అది బ్యాక్ది. మనం ముందు కింద పరిచింది బ్యాక్ది అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ది. నేను ఇంకా నెక్ కట్ చేయలేదండి, చూసుకోలేదు. ఇలా నెక్ కట్ చేసేసుకోవాలి. మనం జాయింట్ ఉన్న పక్క నెక్ పెట్టేసుకోవాలండి. నేను అది చెప్పటం మర్చిపోయాను. ముందుగా మనకు నెక్ గీసుకునేటప్పుడు జాయింట్ ఉన్న పక్క నెక్ గీసేసుకోవాలండి. క్లాత్ జాయింట్ ఉన్న పక్క నెక్ గీసేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం అండి, చూసారు కదా ఇలా వచ్చింది, ఇలా వస్తుంది.
మనం ఇంకా పైకి వచ్చే క్లాత్ పైన ఇలా పరచుకోవాలండి. పరచుకొని మనకి ఎటైతే వస్తాయనేది చూసుకోవాలి. ఒకసారి క్లాత్ కొంచెమే ఉంటుంది కదా, ఇలా పరచుకొని మనము ఇది ఇంకా కట్ చేసుకోవటమేనండి. ఇలా పరచుకొని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా కట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్ కుట్టుకోవటం లేదండి, మా పాప హ్యాండ్స్ వద్దని చెప్పింది, ఇలా సీవ్లేసే కుడుతున్నాను. నేను ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోవట్లేదండి, కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే కొంచెం పైనుంచి వచ్చే దానికి కొంచెము క్లాత్ ఎక్కువ తీసేసుకోండి. క్లాత్ ఎక్కువ తీసేసుకొని రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోరండి. ఇది ముందే సన్నగా ఉంటుంది కదండి, క్లాత్ అటు ఇటు పోతుంది. ఇంకా ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రంట్ కుట్టి చూపిస్తున్నానండి. మనము ఇక్కడ కింద నుంచి కుట్టుకోవాలండి. చూసారు కదా, ఇది కింద నుంచి నేను కుట్టి చూపిస్తున్నాను. మనము ఉల్టా పెట్టేసుకొని కుట్టుకోవాలండి. ఉల్టా పెట్టేసి కుట్టుకున్న తర్వాత మనం రివర్స్ తీస్తే మనకు రైట్ సైడ్లో వస్తుంది క్లాత్. ఇలా కింద సైడ్ మనకు ముందు ఓపెన్ కట్ చేసాం కదండి, అటు సైడు ఇలా కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కుట్టుకున్న తర్వాత మనం నెక్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా నేను ఈ నాడలు ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంతకుముందు వీడియోలో ఎలా కుట్టుకోవాలో చూపించానండి, అందుకే ఇంకా ఇప్పుడు మళ్ళీ చూపించలేదు. ఇలా మనము నెక్ దగ్గర పెట్టేసుకోవాలండి. నెక్ కింద పెట్టేసుకొని మనము ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి. పైనుంచి వచ్చే క్లాత్కు లైనింగ్ క్లాత్కు మధ్యలో పెట్టేసుకొని కుట్టుకోవాలి. మనకు కావాలనుకుంటే మనం బటన్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. నేను మాత్రము ఇలా పెట్టాను. ఇలా మనం భుజం పైన ఆమ్ పోల్కి ముందు పక్కన మొత్తము ఇలా కుట్టేసుకోవాలండి. మనకు ఒక సైడ్ ఒకటి వదిలిపెట్టేసుకొని మనం ఇలా నెక్కుకి ఆమ్ పోల్కి ముందు నుంచి కింద సైడ్ కుట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఇది ఆమ్ పోల్ వచ్చేసింది, ఇది వచ్చి ముందు సైడ్ అండి. ఇలా సైడ్ నుంచి ఒక్కటే నేను ఇలా వదిలేసాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రివర్స్ తీసేసుకుందాము. నెక్ కట్ చేసేసుకొని రివర్స్ తీసేసుకుందామండి. ఇది మనము ఫ్రంట్ సైడ్ది ఒక పార్టే కుట్టామండి, ఇంకొక పార్ట్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే కుట్టేసుకోవాలండి. సైడ్కి ఒకటి వదిలేసుకొని ఓపెను ఇలా మొత్తం చుట్టూరుగా కుట్టేసుకోవాలండి, ఎందుకంటే క్లాత్ పోగులు పోతుంది. మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ గాట్లు పెట్టేసేసుకోవాలండి. రివర్స్ తీసిన తర్వాత క్లాత్ కరెక్ట్గా వస్తుంది. ఇలా నెక్ దగ్గర క్లాత్ కట్ చేసేసుకొని అక్కడక్కడ గాట్లు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు నేను ఉల్టా తీసి చూపిస్తానండి. ఇలా ఉల్టా తీసుకొని మనం మూలల దగ్గర ఒక పిన్ని సహాయంతో ఇలా రివర్స్ కరెక్ట్గా తీసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా తీయండి. తీసిన తర్వాత మనం పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి, ఎందుకంటే ఇది సిలక్ కదా, కరెక్ట్గా నిలబడట్లేదండి క్లాత్. ఇది సన్న క్లాత్ కాబట్టి నిలబడట్లేదు. ఇలా మనం పైనుంచి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలండి. రెండు ఇలా రివర్స్ తీసేసుకున్నాక ఇప్పుడు రైట్ సైడ్ వచ్చిందండి. మనం రైట్ సైడ్ నుంచి పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటే బాగా అణిగినట్టుగా ఉంటుందండి. మనము ఈ నాడలు పెట్టింది మనం పెట్టాం కదండి, ఇక్కడ మనకు కావాలనుకుంటే బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి, కానీ నేను ఇలా పెట్టేశాను. ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలండి. ముందు నుంచి నెక్కుకి ఆమ్ పోల్కు మొత్తము ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా చూసారు కదండి, ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. వీడియో చూపించినట్టుగా మనకు లైనింగ్ క్లాత్ పైకి రాకుండా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ నెమ్మదిగా కుట్టు వేసేసుకోవాలండి. మనకు లైనింగ్ క్లాత్ పైకి వచ్చేస్తే నీట్గా కనపడదండి మనకు, అందుకనే మనకు లైనింగ్ క్లాత్ పైకి రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా చూసుకొని కుట్టేసుకోవాలండి. ఇలా పైనుంచి మొత్తము ఒక కుట్టు వేసేసుకోవాలి. మనకు ఫ్రంట్ సైడ్ రెండు వచ్చాయి కదండి, రెండు వాటికి ఇలాగే వేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా వేయండి. ఇలా మనకు మూలల దగ్గర కూడా ఇలా కరెక్ట్గా అనుకొని నెమ్మదిగా అనుకోండి, లేదంటే హోల్ పడుతుంది. ఇలా అనుకొని కుట్టు వేసేసుకోవాలండి, రెండు వాటికి ఇలాగే వేయండి. చూసారు కదండి, ఇలా బాగా వస్తుంది. కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు నీట్గా కనపడుతుంది. చూసారు కదండి, ఇప్పుడు నీట్గా కనపడుతుంది. ఇలా రెండు వాటికి ఇలాగే వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి. ఇంకొక దానికి కూడా ఇలాగే కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టుకుందాము. బ్యాక్ పార్ట్ కూడా మనము ఇలా ఉల్టా పెట్టేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. నేను ముందు క్లాత్ ఎక్కువ పెట్టలేదండి. ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకొని మనం ఆమ్ హోల్కి నెక్కి కింద సైడు కుట్టు వేసేసుకోవాలండి. సైడ్ల నుంచి వదిలేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి అయితే ఎలాగైతే వదిలేసామో సైడ్ల నుంచి దీనికి కూడా మనము బ్యాక్ పార్ట్ కూడా సైడ్ల నుంచి వదిలేసి రెండు సైడ్ల ఆమ్ హోల్కి నెక్కి కింద నుంచి పెట్టేసుకోవాలి. కుట్టు మొత్తం కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా కుట్టు వేసేసుకోవాలి. మనము
మధ్యలో మీరంతా సెట్ చేసుకున్న తర్వాత ఆంకోల దగ్గర ఒక పిన్నిస్ కానీ పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే పైనుంచి వచ్చే క్లాత్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. రెండు సెట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకు సైడ్ నుంచి కరెక్ట్ రైట్ సైడ్లో తీసి చూపిస్తానండి. ఇప్పుడు ఇది మనకు రైట్ సైడ్ వచ్చేసిందండి, చూసారు కదా. ఇలా మనకి ఇలా ఇది సిల్క్ క్లాత్ కావడంతో నిలబడట్లేదండి. ఇలా మళ్ళీ పైనుంచి ఆంకోల్కి నెక్కి కింద సైడ్ ఒక కుట్టు వేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు వేయండి. ఇలా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం ముళ్ళ దగ్గర ఇలా కరెక్ట్గా అనుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా నెక్కుకి ఆ హోల్కి కింద సైడ్ కూడా మనం ఇలాగే కుట్టు వేసేసుకోవాలండి. చూసారు కదా, కింద సైడ్ కూడా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా సైడ్లో ఒకటి మిగిలిందండి. ఇవి మనము భుజాల పైన అటాచ్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా భుజాల పైన అటాచ్ చేసేసుకుందాము. ఇలా ఉల్టా పెట్టేసుకొని భుజాల దగ్గర అటాచ్ చేసేసుకోవాలండి. మనం చిన్న కుట్టు పెట్టి కుట్టుకోవాలండి. మొత్తము భుజాల దగ్గర కూడా మనం డబల్ కుట్టు వేసేసుకోవాలండి. భుజాల దగ్గర డబల్ కుట్టు వేసేసుకోవాలి. మనం కావాలనుకుంటే షార్ట్గా కూడా కుట్టుకోవచ్చండి. నేను మాత్రము ఇది పొడవగానే కుట్టానండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, నేను బ్లౌజ్ పీసు ఇలా కుట్టాను. లేయర్స్ కట్ కుట్టాను అని చెప్పాను కదండి, లేయర్స్ కట్టు. దీనికన్నా ముందు వీడియోలో దీని మీద టాప్ కుట్టాను. అంతకుముందు వీడియోలో లేయర్స్ కట్ కుట్టాను. ఇప్పుడు టాప్ కుడుతున్నానండి. ఈ మూడు ఒక సెట్టు. ఈ మూడు కూడా నేను చివరిలో ఫోటో పెడతాను, మీరు చూసుకొని మీ దగ్గర శారీ ఉంటే కూడా ఇలా ట్రై చేయండి. లేయర్స్ కట్ కుట్టుకునేటప్పుడు కూడా మీరు చూసుకొని కుట్టండి, ఒకటికి రెండు సార్లు చూసుకొని కుట్టండి. చూసారు కదండి, ఇలా వచ్చింది. ఇంకా మనం ఇప్పుడు సైడ్లో ఒకటి జాయింట్ చేసేసుకోవాలండి. సైడ్లో మనకు ఇది క్లాత్ ఎక్కువ పోగులు పోతుందండి, మనకు మొత్తం ఎక్కడ పోగులు పోకుండా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఇవి ఆంకోల్ సైడ్ నుంచి మనం ఇలా రైట్ సైడ్లో ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు బాగా పోగులు పోతుంది కదా, ఇలా పోగులు పోతే పిల్లలు చిరాకు పడతారండి. ఇలా మనం రైట్ సైడ్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. సైడ్ల నుంచి రైట్ సైడ్ రెండు సైడ్లా ఒక కుట్టు వేసేసుకోవాలండి. చివరి నుంచి వేసేసుకోవాలండి, బాగా చివరి నుంచి వేసేసుకోండి. రెండు సైడ్లా ఇలాగే వేయండి. వేసిన తర్వాత మనకు ఇక్కడ దారాలు అట్లా పోతాయి కదండి, పోగులు పోతాయి కదా, ఇవన్నీ నీట్గా మనకి ఎక్కడ పోగులు లేకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉల్టా తీసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఇలా ఒక కుట్టు వేసుకుంటే మనకి ఇంకెక్కడ పోగులు పోవండి, ఎక్కడ పోగులు పోయే ఛాన్స్ లేదు, మంచిగా నీట్గా కనపడుతుందండి. మనకి సైడ్ల నుంచి ఒక్కటే ఉండే, ఈ సైడ్ల నుంచి కూడా మనం ఇలా కుట్టేసుకుంటే మనకి ఇంకెక్కడ పోగులు పోదండి, చూడడానికి కూడా నీట్గా కనపడుతుంది. మనం చిన్న కుట్టు పెట్టుకొని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చివరి దగ్గర మనం ఇలా కొద్దిగా రఫ్ చేసుకున్నట్టుగా అనాలి. చూసారు కదండి, మనం కొద్దిగా క్లాత్ మరి చివరి నుంచి కాకుండా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా కుట్లలోకి పెట్టేసుకొని ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకి ఇక్కడ దారాలు అనేది కనపడట్లేదు. మనము రైట్ సైడ్లో మాత్రం ఇలా చివరి నుంచి వేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు చివరి నుంచి వేసి ఇది ఇంకొక సైడ్ అండి. ఇంకొక సైడ్ కూడా మనము ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము కొద్దిగా అంత క్లాత్ వదిలేసుకొని ఇటు సైడ్ ఉల్టా తీసుకున్నాక ఇలా కొద్దిగా క్లాత్ వదిలేసుకొని ఇలా కుట్టుకోవాలండి. ఇంకా మనకు టాప్ కంప్లీట్ అయిపోయింది సారీ అండి, మనకి ఇంకా కోట్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, బాగా వచ్చిందండి నీట్గా. మీరు ఇలా నాడలైనా పెట్టేసుకోండి, లేదంటే బటన్స్ పెట్టేసుకోవచ్చు అండి. చూసారు కదా, కోట్ తయారైపోయిందండి. మనం చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. మనం ఇంట్లో కూడా మంచి మంచి క్లాత్లతో కుట్టుకోవచ్చండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నీట్గా బాగా వచ్చిందండి. మనం చాలా ఈజీగా కూడా కుట్టుకోవచ్చండి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. మా వీడియో చూసారు కదండి, మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టగలరు. చూసారు కదండి, ఇలా వచ్చింది కోటు. అంత నేను లేయర్స్ కట్టు టాప్ అన్నాను కదండి, చూసారు కదా ఇలా వచ్చింది మొత్తము సెట్ అండి. ఇది మా వీడియో నచ్చినట్టయితే
లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, బాయ్.